పేద విద్యార్థులకు చేయూత అభాగ్యులకు అండగా నిలపాలనే సంకల్పంతోనే వైఎన్ఆర్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. పేదల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. క్రీస్తురాజపురంలో నివాసం ఉంటున్న పేదలకు చదువు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవినేని అవినాష్ ఎలమంచిలి జయప్రకాష్ ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు పేదలకు ఆర్థిక సాయంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల నుండి వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గన్నవరం విజయవాడ ప్రాంతాలలో పేద విద్యార్థులకు ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం అందిస్తున్న జయప్రకాష్ ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు కానివ్వండి, ఆయన మెచ్చుకోవటం, ఆయన చేసే సేవా కార్యక్రమాలు చూసి, ఒక పక్క లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కానివ్వండి, ఆయన సొంతంగా చేసే సేవా కార్యక్రమాల ఆధ్వర్యంలో కానివ్వండి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఆ ఒక సందర్భంలో వాళ్ళ తండ్రి గారితో పేటు పేరుతో పాటు నెహ్రూ గారి పేరు గారు చెప్పుకుని వీళ్ళిద్దరే నాకు ఆదర్శం అని చెప్పిన జయ గారు చెప్పినప్పుడల్లా కానివ్వండి, అలాంటి జయ గారు మాతో ఉన్నప్పుడల్లా గారు మాకు చాలా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, తప్పకుండా పూర్ణిమ గారు పాప బాగా చదువుకుని మంచి పేరు ఈ ప్రాంతం కానివ్వండి తీసుకురావాలని చెప్పని, అదేవిధంగా రమేష్ గారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ పిల్లల దగ్గర చదువుకునే నిమిత్తం, ఎందుకంటే ఎప్పటి నుంచో నెహ్రూ గారు దగ్గర నుంచి గారా రమేష్ గారు ఈ ప్రాంతంలో నెహ్రూ గారి కోసం కానివ్వండి, ముఖ్యంగా కష్ట నష్టాల్లో అన్ని సమయంలో గారా మాకు అండగా ఉంటాం, ఒక కుటుంబ సభ్యులుగా రమేష్ గారు ఉంటాం, వాళ్ళ పిల్లలకి చదువు నిమిత్తం దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్టు ద్వారా 15,000 రూపాయలు పెద్దలందరూ ఒక చేతుల మేరగా జయ గారి చేతుల మేరగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గారు అందజేస్తాం గారు జరిగింది. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకో పక్క సేవా కార్యక్రమాల్లో గారు మేమందరం గారు పాల్పంచుకోవటం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో నెహ్రూ గారి పేరు మేర దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ అవనండి, యలమంచిలి జయ గారు స్థాపించిన వైఎన్ఆర్ చారిటీ ట్రస్ట్ పేరు మేర కానివ్వండి, ఈ యొక్క నగరంలో పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా పేదవారు అనేవాళ్ళకి చదువుకునే నిమిత్తం కానివ్వండి, వైద్యాన్ని నిమిత్తం కానివ్వండి, ఉపాధికి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఈ రెండు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి గారా పార్టీలతో కానివ్వండి ఎవరితో గారు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ రెండు చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి, ప్రతి ఒక్కరి గారు సాయం చేసే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ, రంజాన్ పండుగ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ నాయకులు మొగల్లాజ్పురంలోని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఇంటికి వచ్చి ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజకు కండువ కప్పి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బోండా రవితేజ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ వారికి అన్యాయం చేస్తుందన్నారు. విజయవాడ నగర ప్రజలకి, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అన్ని మతాలకి ప్రథమ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా సహాయం అందిస్తూ ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు ప్రతి ఒక్క ముస్లింలకి రంజాన్ అంటే కానీ ఈద్ అంటే కానీ కోపం అందిస్తూ, క్రిస్టియన్లకి క్రిస్మస్ కానుకలు మరియు సంక్రాంతికి సంక్రాంతి కానుక అని చెప్పి చంద్రబాబు గారు ప్రతి ఒక్క కుటుంబంలో పేదవారి ఇంటిలో ఆనందాన్ని నింపుతూ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఏ పేద ప్రజలకు కూడా ఏం చేసిందని కూడా ఈ సందర్భంలో ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలా, మన అందరినీ ఆదుకునే ప్రభుత్వాన్ని మళ్ళీ మనం పరిపాలనలో తేవాలా, అలా చేస్తున్న మన చంద్రబాబు గారికి తప్పకుండా మన అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అన్ని మతాల దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ
అతడు ఓ సామాన్య కోలి కుటుంబం నుంచి వచ్చాడు. చదువుతో పాటే దేహదారుణ్యంపై శ్రద్ధ చూపాడు. వెయిట్ లిఫ్టింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. నిత్యం సాధన చేస్తూ అనేక పోటీలకు హాజరై బంగారు పతకాలన్నింటినో కైవసం చేసుకున్నాడు. కిల్లేసపురానికి చెందిన జూటూరి కోటేశ్వరరావు విజయ ప్రస్థానంపై సీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రుల కాయ కష్టాన్ని గుర్తించాడు. చదువుతో పాటు తనకంటూ ఏదైనా ప్రత్యేకత ఉండాలని తపనపడ్డాడు. దేహదారుఢ్యంపై మనసు పెట్టాడు. తను అనుకున్న లక్ష్యం వైపు దూసుకుపోతున్నాడు కోటేశ్వరరావు. ఇబ్రహీంపట్నం జాకిర్ హుస్సేన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న జూటూరి కోటేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో బాడీ బిల్డింగ్పై మక్కువ పెంచుకుని సాధన చేశాడు. తనకంటూ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని కాంక్ష పెరిగింది. కఠోర శ్రమతో లక్ష్యం దిశగా ఒక్కో అడుగు వేశాడు. మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ బాడీ బిల్డింగ్ విభాగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాక పలు పతకాలను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 73 కేజీల విభాగంలో ప్రథముడిగా నిలిచి బంగారు పతకం సాధించాడు. ఒడిశాలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లోనూ 67 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకున్నాడు. కర్ణాటక జేఎన్యులో జరిగిన పోటీల్లో 73 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని శభాష్ అనిపించుకున్నాడు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు సీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలవాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. పేద కుటుంబం కావడంతో దాతలు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచి దేశానికి పేరు తీసుకువస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి క్రీడలకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని మనకి రీసెంట్గా శ్రీ ఆర్కే రోజా మేడం గారు స్పోర్ట్స్ మినిస్టర్గా మనకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్లోనూ డెవలప్మెంట్ యాక్టివిటీస్లోనూ మేడం గారు చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే కొత్త జిల్లా మంది ఎన్టీఆర్ డిస్టిక్లో మనం వెయిట్ లిఫ్టింగ్ మనకి చాలా ఫేమస్. ఏపీలోనే వెస్ట్ మన వెయిట్ లిఫ్టింగ్ మనకి చాలా పాపులర్ గేమ్. అందులో రీసెంట్గా మనకి జరిగినటువంటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో మన విజయవాడకు చెందినటువంటి శ్రీ కోటేశ్వరరావు మరి 73 కేజీస్ వెయిట్ కేటగిరీ విభాగంలో మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది క్రీడాకారులు మరి ఇది ఈ గోల్డ్ మెడల్ గురించి ఫైట్ చేస్తుంటారు. అటువంటి దాన్ని మన కోటేశ్వరరావు తీసుకురావడం నిజంగా మన ఎన్టీఆర్ డిస్టిక్కి చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ మెడల్ ఒకటే కాకుండా రీసెంట్గా కూడా జూనియర్ నేషనల్స్లో కూడా మనకి ఒక మెడల్ తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. నేను కృష్ణా డిస్టిక్ జాగరీసన్ కాలేజీలో 3 సంవత్సరం చదువుతున్నాను డిగ్రీ. నేను ఇట్లా వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను. కేదన్కొండ విలేజ్ వీకే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాను వెయిట్ లిఫ్టింగ్. మా కోచ్ విఎన్ రాజశేఖర్ సార్. నేను ఇట్లా రీసెంట్గా జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022-24 నుంచి 28 వరకు జరిగింది కాంపిటీషను. దాంట్లో నేను 73 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే ఆల్ ఇండియాలో చండీగఢ్ యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే భువనేశ్వర్లో జరిగిన ఒడిశా వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఇంకా మంచి సపోర్ట్ వస్తే నేను ఇంకా ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్లో కూడా మంచి మెడల్ సాధిస్తాను. మా కోచ్ విఎన్ రాజశేఖర్ సార్. అలాగే జాగరీసన్ కాలేజీలో చదువుతున్నాను నేను. నాకు అక్కడ ఫ్రీ సీట్ ఇచ్చారు. అక్కడ పీటీ కాన్సర్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకు ఇంతవరకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఇంటికాడ పేరెంట్స్ మొత్తం చూసుకుంటున్నారు. ఏ టు జెడ్ అంతా ఏదైనా గవర్నమెంట్ నుంచి కానీ మన డిస్టిక్ నుంచి కానీ ఏదైనా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మెడల్ సాధిస్తాను.
మామిడి అనగానే నూజివిడు టక్కున గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలోనే మామిడికి కృష్ణా జిల్లా కేరఫ్ అడ్రస్ గా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా మామిడికాయలను ఎగుమతులు చేస్తూ నున్న మ్యాంగో మార్కెట్ ఖ్యాతిని ఆర్జించింది. అయితే ప్రకృతి అననుకూలత, సాగు విస్తీర్ణం తగ్గడం తదితర కారణాలతో దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మామిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మామిడి మార్కెట్ పై సీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నూజివిడు మామిడి అనగానే నూరూరుతోంది. మామిడి పంటకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడంతో వేసవి రాగానే అందరి చూపు నూజివీడిపైనే పడుతోంది. నూజివీడితో పాటు మైలవరం, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లోనూ భారీగా మామిడి పంట దిగుబడి అయ్యేది. అయితే కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో మామిడి సాగు చేసే రైతులు తోటలను అవుట్లెట్లుగా మార్చేశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గింది. రెండేళ్లుగా కోవిడ్తో అల్లాడిన మామిడి రైతులు ఈ ఏడాదైనా వ్యాపారం బాగుంటుందని ఆశించారు. అయితే వర్షాల ప్రభావంతో చాలా తోటల్లో పూత రాలిపోవడంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా దిగుబడి తగ్గడంతో పెట్టుబడి వ్యయం కూడా సమకూరడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. ఉన్న కొద్దిపాటి కాయలను మార్కెట్కి తీసుకెళ్తే దళారులు సరైన ధర ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస ధరకు కూడా కాయలు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరలకు సరుకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. మామిడికాయ ఎలాగుందంటే కొద్దిగా కట్టకాలంగానే పూతలు రాలిపోయినాయి అండి. బెట్టగా ఉండి కొద్దిగా రాలిపోయినాయి. అది అగ్గిలు ఎక్కువ, నీళ్ళు పెట్టకపోతే ఇబ్బందికరంగా అయిపోతుంది. మాడుతున్నాయి తోటలు, ఊడబడుతున్నాయి. ఎంత పెట్టుబడి పెడితే అంత రావట్లేదండి. పెడతామైతే నీళ్లు, మందులు, పై మందులు, పురుగు మందులు కొట్టి కొట్టి దంపతి కొట్టపోతే పురుగులు నాకేస్తుంది. కొట్టిన ఖర్చులు రావట్లేదు. మరి ఏది తప్పదు, దిగుబడి తక్కువ. మాది కోడూరు, కృష్ణా జిల్లా అండి, జిగుండూరు మండలం. ఈ ఏడు మామిడికాయ దిగుబడి చాలా తక్కువ అండి. పురుగు పడి అంతా నష్టం జరిగిపోయింది. ఇక్కడికి వస్తేనేమో రేట్లు పెద్దగా ఏమి లేవండి. ఎక్స్పోర్ట్ లేదు, వ్యాపారస్తులు ఎవరో కాయలు కొనడానికి అంతలా లైక్ చేయట్లేదు. ఈ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అన్నారు, ముఠా కూలీ ప్రాబ్లం వచ్చింది. అంత ఇబ్బంది ఇబ్బందిగా ఉంది. ఎన్ని మందులు కొట్టినా కాయ క్వాలిటీ తగ్గిపోతుంది. అంత ఇబ్బందిగా ఉందండి. అనుకున్నంత రేట్లు లేవండి. పురుగుబడి మిర్చి తోటల వాళ్ళకి పురుగుపడినట్టు దీనికి కూడా పురుగుపడి చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. మేము ఊళ్ళో రైతులు, కూలీలు రేట్లు ఎక్కువైపోయినాయి. పొలాలు వ్యాపారం చేసుకొని కాయలు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకునే అంత ఇది మాకు వెసులుబాటు దొరకట్లేదు, పెట్టుబడి దొరకట్లేదు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల 2 సంవత్సరాలు దెబ్బతిని ఉన్నాం. ఈ సంవత్సరం కరోనా లేదన్నా కానీ రేట్లు తక్కువగా ఉన్నాయండి. రావట్లేదండి వ్యాపారస్తులు ఎవరు రావట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాయలేమో బయట నుంచి ఎక్స్పోర్ట్ లేదు, పండగ అయిపోయింది, తక్కువ రేట్లు ఉన్నాయని చెప్తున్నారు. మొన్న దాకా ఏమో కాయ లేతకుందన్నారు. లేతకున్న కాయలుగా మంచి మంచి రేట్లు వేశారు. కాయ తయారయ్యి తినే టయానికి వచ్చేపాటికి రేటు లేకుండా అప్పుడు పంట లేదు వాళ్ళు అని అంటున్నారు. వాళ్ళు అలా జరుగుతుందండి. లేతకాయకి మంచి రేట్ వేశారు, తినే కాయకి తక్కువ రేటు పడిపోతుంది. రైతులు మామిడికాయలు రేటు లేక సరిగా ఇబ్బంది పాలు అవుతున్నారు. మంచి ధర అందుకోవటం లేదు. ఫస్ట్లో లేతకాయలు బాగా మంచి రేటు పెట్టారు, కాయ ముదిరి టైట్ అయ్యి మంచి తినే పాలకు వచ్చేవాటికి రేటు లేకుండా దారుణ పరిస్థితిలో ఉన్నారు. అక్కడ కూలోళ్ళు కూడా మంచి కాయలు కోసినప్పటికీ వాళ్ళని బతులాడి కోపించుకొని ఇక్కడికి వచ్చినా కానీ ఫలితం లేకుండా పోయింది. మా అందరికి రైతులు చాలా బాధపడుతున్నారు. దేశస్థితిలోకి రైతులందరూ ఇదైపోతున్నారు. మార్కెట్లో తొందరకాడ వచ్చినా కానీ తినే కాయకి మంచి దిగుబడి, మంచి పంట రేటు పలకడం లేదు. బాగా ఇబ్బంది పాలు అయిపోతున్నారు రైతులు. దీనివల్ల దయించి అన్న అవకాశాలు ఉంటే, రేటు పెంచే వారాలు ఏమన్నా మార్గాలు ఉంటే కొంచెం చూసి ఆలోచించాలని మనవి చేసుకుంటున్నాం. ఇది ఇలా ఉండగా ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గిందని, ఉన్న కాయలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామని విజయవాడ మ్యాంగో మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి వాసు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ పాటికి 1000 టన్నులు వస్తూ ఉండేదండి. మే 10-15 వచ్చేటప్పటికి 1500 నుంచి 2000 టన్నులు ఎగుమతులు అవుతుండేవి. ఈ సంవత్సరం కాపు చాలా తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మహా అయితే 400-500 టన్నుల మించి రావట్లేదండి. రేటు మాత్రం ఆ వర రైతులకి బాగానే గిట్టుబాటు అవుతుంది. లాస్ట్ ఇయర్ ఈ టైంలో మా అయితే మ్యాక్సిమం అంటే 25,000 కంటే లేదండి. ఈ సంవత్సరం స్టార్టింగే 20,000 నుంచి 40,000 చిల్లర వరకు ఉందండి. సో రైతులు బాగానే గిట్టుబాటు అవుతుంది. మేము రైతులను ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడి ప్రీమెచ్యూర్డ్ కాయలు కోయొద్దు. కాయ తయారైన తర్వాత ఎంత తాపీ కోసుకుంటే ఈ సంవత్సరం అంత రేటు ఉంటుందని చెప్తున్నాం. అలాగే వాళ్ళు సమన్వయం పాటించి కంగారు పడకుండా కోస్తున్నారు. సో ఈ సంవత్సరం జాత కోసుకుంటే రైతులకి 4 రూపాయలు బాగా ఎట్టి కనబడతాయండి. అలాగే దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఎగుమతిదారులు వచ్చేసారు. కానీ ఇప్పుడు ఈద్ ఉండటం వల్ల, మన రంజాన్ పండుగ ఎక్కువ పడటం వల్ల ఈ 2 రోజులు వెళ్ళిపోతారు.
మళ్ళీ 4 తారీఖు కల్లా 5 తారీఖు కల్లా మళ్ళీ అందరూ రిటర్న్ అవుతారు. మళ్ళీ అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 19 లక్షల రూపాయలు విలువ చేసే 14 ద్విచక్ర వాహనాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనాల చోరీలు పెరగడంతో నేరస్తుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుండి 14 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 19 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు వివరించారు. విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యం వదిలాలని ఆయన ఆకాంక్షించారు. విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యం వదిలాలని ఆయన ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంలో ముగింపులో అందరికీ ముస్లిం మైనారిటీ సోదరి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. మన భారతదేశం విభిన్న మతాల సమ్మేళనం, కులాలు మతాలు భాషలు ప్రాంతాలు ఎన్నైనా భారతదేశం ఒకటి. అన్ని మతాల యొక్క సాంప్రదాయాలని ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉండేటువంటి దేశం, చారిత్రక వారసత్వం ఉంది. అటువంటి వారసత్వానికి తూట్లు పొడుస్తూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ మత ఉన్మాదాన్ని పెంచి పోషించేటువంటి పరిస్థితులు నేడు తలెత్తని. దీన్ని మత సామరస్యంతో ఎదుర్కోవాలి, దేశ ప్రజల ఐక్యతతో ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ శాంతియుతమైన వాతావరణం కావాలి, కానీ విద్వేష రాజకీయాలని విద్వేష భావజాలని దేశంలో పెంచి పోషిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వీటికి రాజ్యం పోస్తూ ఉన్నారు. కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య విషపు బొట్లు వేస్తూ ఉన్నారు. దీన్ని అంతా ఎదుర్కొని ముందుకు సాగాలి. ఈ రంజాన్ సందర్భంలో ముస్లింలు క్రైస్తవులు హిందువులు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ఎందరో ప్రయత్నం చేసినా దీని ఐక్యతను చిచ్చు పెట్టలేరు. మేము కలిసి ఉంటాం, కలిసే ఈ దేశాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ తీసుకునేటువంటి రోజు. అంతేకాదు, దేశంలో బుల్డోజర్ల రాజకీయం జరుగుతూ ఉంది. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని మనుషుల్ని బుల్డోజర్లతో కాదు, మన రాజ్యాంగ విలువలనే బుల్డోజర్లతో తప్పిస్తూ ఉన్నారు. దాని నుంచి దేశాన్ని కాపాడుకుని ఈ మత సామరస్యం ముందుకు సాగుతామని ఈ రంజాన్ సందర్భంలో అందరికీ మరోసారి శుభాకాంక్షలు. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు అధికమయ్యాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యదర్శి దుర్గా భవాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా తయారు చేశారని మండిపడ్డారు. మహిళలపై ఆకృత్యాలను నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు లెనిన్ సెంటర్లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య రాష్ట కార్యదర్శి దుర్గా భవాని మాట్లాడుతూ రేపల్లి రైల్వే స్టేషన్లో భర్త కళ్లెదుటే ఓ మహిళపై 3 కామాంధులు అత్యాచారం చేయటం సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చింది తప్ప అమలు చేయటంలో తీవ్ర తాత్పర్యం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని మహిళల మీద ఇన్ని అనర్థాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం గాంధార పాత్ర ప్రవర్తిస్తానని తప్ప ఎక్కడ దోషులు కఠినంగా శిక్షించాలి, ఈ నేరాలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వంలో ఉన్న లొసుగుల్ని సరిచేయాలనే ఆలోచన ఎక్కడ ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ దాని సంబంధించి ఇన్ని అనర్థాలు జరుగుతున్నా హోంశాఖ మినిస్టర్ గారు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ అనర్థాల కారణం తల్లిని చెప్పి ఆవిడ చెప్తారు, ఒక బాధితమైన పోలీస్ ఆఫీసర్ గారేమో ఒక విక్టిమ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడతారు, ఇంకొకళ్ళేమో ఇష్టం వచ్చినట్లు మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మేము ముందున్నాం, మేము చూస్తున్నాం అని చెప్పి ప్రభుత్వ భజన చేస్తూ ఉంటారు.
ఇదే అసలు మీరు చేయాల్సిందని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పుడు, మహిళలు రోడ్డు మీదకి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంటా బయట మహిళలు రక్షణ లేని సందర్భంలో ఇవాళ ఈ నేరాలను అదుపు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ రాష్ట్రంలో నేరాల అదుపుకు మీరు కట్టుదిట్టబడి చర్యలు తీసుకోండి. నిఘా విభాగాన్ని పటిష్పరచండి. రాష్ట్రంలో నవరత్నాల పేరుతో ఏదైతే మద్య నిషేధం కోసం మీరు పిలిపించారో దానికి కట్టుబడండి. సొంత బ్రాండ్లు తీసుకొచ్చి పాతి సంవత్సరాలకు మద్యాన్ని అమ్ముకొని ఇష్టల విడిగా మద్యం అమ్మకాలు సాగిస్తా, అంత మీ అధికారంలోకి వచ్చినప్పుడు 1% ఉన్న ఇవాళ 3 రెట్ల మద్యం ఆదాయాలు పెంచుకుంటా పోతా, దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో కల్తీ అక్రమ మద్యం తయారవుతున్న పట్టించుకోకుండా, గంజాయి విపరీతంగా అమ్ముతున్న పట్టించుకోకుండా, మేమేదో సేవ చేస్తున్నాం, మేము మహిళలను రక్షిస్తాము, ప్రజలను రక్షిస్తామని చెప్తే ఇక్కడ కళ్ళు బల్లి మాటలు అమ్మటానికి ఇక్కడ ప్రజలు ఎవరు లేరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.